వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి సెకండ్ లో సినిమా డౌన్లోడ్ అవుతుంది భారీ వీడియో గేమ్స్ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఆడుకోవచ్చు హాలోగ్రాఫిక్ కాల్స్ కి అవకాశం వచ్చేస్తుంది ఒకట రెండా ఇల్లు ఆఫీసులతో పాటు విద్య నుండి వైద్యం వరకు వ్యవసాయం నుండి పరిశ్రమల వరకు అన్ని చోట్ల ఫైవ్ జీతో అనేక మార్పులు రాబోతున్నాయి మన దేశంలో ఫైవ్ జీని శనివారం నాడు ప్రధాని లాంచ్ చేయబోతున్నారు క్షణాల్లో సినిమాలు డౌన్లోడ్ అవుతాయి మొబైల్స్ మరింత స్మార్ట్ గా తయారవుతాయి స్మార్ట్ కార్లు రోడ్డెక్కుతాయి వైద్యం వ్యాపారం వ్యవసాయం అన్ని రంగాల్లో సమూల మార్పులు జీబీల కొద్ది స్పీడ్ అందుకునే ప్రపంచం సాధారణ వాయిస్ కాల్స్ కే అబ్బురపడ్డాం ఇప్పుడు వీడియో కాల్స్ కూడా సాధారణంగా మారాయి ఇక ముందు మరిన్ని అద్భుతాలకు సాకారం కానున్నాయి ఇప్పటి వరకు ఉన్న ఫోర్ జీ మ్యాక్సిమం స్పీడ్ వన్ జీబీపీఎస్ మాత్రమే కానీ రానున్న ఫైవ్ జీ గరిష్ట వేగం ట్వంటీ జీబీపీఎస్ గా ఉండనుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ నెట్ స్పీడ్ హండ్రెడ్ ఎంబీపీఎస్ మాత్రమే ఫైవ్ జీ వస్తే సాధారణ వేగం జీబీల్లోకి మారనుంది ఒక్క మాటలో చెప్పాలంటే దేశం అనేక రంగాల్లో సమూలంగా మారిపోయే దృశ్యం కనిపించనుంది అన్ని ఒక్క ఫైవ్ జీతోనే సాధ్యం కానున్నాయి ఆల్రెడీ అనేక ప్రపంచ దేశాల్లో ఫోర్ జీ అవుట్ అయిపోయింది నగరాలు ఇళ్లు ఆఫీసులు పర్సనల్ గ్యాడ్జెట్స్ అన్ని ఫైవ్ జీలోకి మారిపోతున్నాయి ఇప్పుడు మన దేశం కూడా ఇదే వరుసలో చేరుతోంది దేశంలో ఫైవ్ జీ సర్వీసుల లాంచ్ కు కౌంట్ డౌన్ పూర్తి కాబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ ఒకటిన ఫైవ్ జీ సర్వీసులను ప్రారంభించనున్నారు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ఫైవ్ జీని లాంచ్ చేయనున్నారు మోదీ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా చైర్మన్లు ఈవెంట్ కు హాజరు కానున్నారు దేశ టెక్నాలజీ ప్రస్థానంలో ఇది కీలకమైన రోజు కాబోతోంది ఇప్పటికే ఈ మూడు ప్రైవేట్ టెలికాం సంస్థలు వివిధ రంగాల్లో ఫైవ్ జీని ఉపయోగించేలా టెక్నాలజీలను డెవలప్ చేశాయి మరోవైపు ఫైవ్ జీ కమర్షియల్ లాంచ్ కూడా అక్టోబర్లోనే ఉండనుంది ఫైవ్ జీ నెట్వర్క్ ను ఇదే నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ జియో ఎయిర్టెల్ ఇప్పటికే చెప్తున్నాయి ముందుగా మెట్రో నగరాల్లో ఫైవ్ జీ లాంచ్ అవనుంది దీపావళి కల్లా ఫైవ్ జీని అందుబాటులోకి తెస్తామని జియో చెప్తుంటే ఈ నెలలో ఎప్పుడైనా ఫైవ్ జీని ప్రారంభిస్తామని ఎయిర్టెల్ అంటోంది మరోవైపు ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఈ నెలలో ఫైవ్ జీని తీసుకురావడం కష్టంగానే ఉంది అక్టోబర్లో ఫైవ్ జీ నెట్వర్క్ మెట్రో నగరాల్లో ఆ తర్వాత మిగిలిన నగరాలకు రానుంది మొత్తంగా రెండేళ్లలో దేశమంతా ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి సాంకేతిక ప్రగతి ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తోంది ఫోన్ల రాకతో కమ్యూనికేషన్ రంగం పెద్ద మలుపు తిరిగింది సెల్ ఫోన్ రాకతో అది విప్లవాత్మకంగా మారింది ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ లేని వాళ్లు లేరు పంతొమ్మిది వందల తొంభైలలో టూ జీ నెట్వర్క్ తో మొదలైన ప్రస్థానం త్రీ జీ ఫోర్ జీని దాటుకుని ఇప్పుడు ఫైవ్ జీ మెరుపు వేగాన్ని అందుకుంటోంది ఫైవ్ జీ అంటే సెల్యులార్ టెక్నాలజీలో ఐదో జనరేషన్ పంతొమ్మిది వందల ఎనభైలో తొలితరం అంటే వన్ జీ మొబైల్ సేవలు మొదలయ్యాయి భారీ సైజున్న ఫోన్లు చాలా పరిమితుల మధ్య పనిచేసింది పంతొమ్మిది వందల తొంభైలో టూ జీ సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభమైంది పర్సనల్ హ్యాండ్సెట్లు అంటే అంటే సెల్ఫోన్లు వచ్చాయి వాయిస్ కాల్స్ చేయడం రిసీవ్ చేసుకోవడం సాధ్యమైంది ఎస్ఎంఎస్ టూ జీ కాలంలో మొదలైన సెల్ఫోన్ రెండు వేల మూడులో వచ్చినా త్రీ జీ నాటికి తప్పనిసరి పరికరంగా మారింది ఇంటర్నెట్ యాక్సెస్ సెల్ సెల్ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి వచ్చేసింది రెండు వేల పది నాటికి ఫోర్ జీతో సెల్ఫోన్ స్మార్ట్ ఫోన్ గా మారిపోయింది డేటా స్పీడ్ అనూహ్యంగా పెరిగింది ఫోన్ లో యాప్ స్టోర్లు చేరాయి సోషల్ మీడియా ఉవ్వెత్తున ఎగిసింది ఇక రెండు వేల ఇరవైలో ఫైవ్ జీ వచ్చేసింది ఇప్పుడు అది ప్రపంచ వ్యాప్తం అవుతోంది టూ జీతో వాయిస్ కాలింగ్ వచ్చింది త్రీ జీతో ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చింది ఫోర్ జీతో ఫుడ్ డెలివరీ రవాణా సదుపాయాలకు సంబంధించిన సదుపాయాలు వచ్చాయి యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ లాంటి వీడియో స్ట్రీమింగ్ వీడియో కాలింగ్ వచ్చేసింది మరి ఫైవ్ జీ ఇంకెన్ని అద్భుతాలు తీసుకురానుంది ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం ఫైవ్ జీతో మెరుపు వేగంతో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఫోర్ జీ కంటే ఫైవ్ జీలో డేటా ట్రాన్స్ఫర్ వేగం ఇరవై రెట్లు పెరుగుతుంది ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సాధారణ నెట్ హండ్రెడ్ ఎంబీపీఎస్ ఫైవ్ జీలో సాధారణ వేగం దీనికి అనేక రెట్లు ఉంటుంది ఇప్పుడు గంట పాటు డౌన్లోడ్ చేస్తున్న సినిమా లాంటి పెద్ద వీడియోలను సెకండ్ల వ్యవధిలో చేయొచ్చు స్పీడ్ స్మార్ట్ ఈ రెండు పదాలు చాలు ఫైవ్ జీ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇప్పటి వరకు మనకు ఫోర్ జీ ఎల్టీఈ ద్వారా లభిస్తున్న ఇంటర్నెట్ వాడుతున్నాం దీని వేగంతో పోలిస్తే వంద రెట్లు ఎక్కువ స్పీడ్ ఫైవ్ జీ ద్వారా సాధ్యపడుతుంది ఇప్పటి వరకు ఇంటర్నెట్ స్పీడ్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఎంబీపీఎస్ లలో చెప్పుకుంటున్నాం కానీ ఫైవ్ జీ వచ్చిన తర్వాత జీబీపీఎస్ తప్ప మరో మాట వినిపించదు టెలికాం కంపెనీలు మనకు అందించే నెట్వర్క్ క్వాలిటీని బట్టి ఒకటి నుంచి పది జీబీపీఎస్ వరకు సగటున స్పీడ్ లభించే అవకాశం ఉంది యూకేలో జరిగిన ఓ టెస్ట్ లో ఫైవ్ జీ స్పీడ్ సెకండ్ కి వన్ టీబీ వరకు వచ్చిందంటే ఎంత స్పీడ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే ప్రాక్టికల్ గా అంత వేగం రాలేకపోయినా వన్ జీబీపీఎస్ పైన ఎంత ఎక్కువ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే ఊహించినంత మార్పు ఖాయం మనకు అర్థమయ్యే మాటల్లో చెప్పుకోవాలంటే ఇప్పుడున్న స్పీడ్తో ఓ సినిమా డౌన్లోడ్ చేయటానికి ఏడు నిమిషాలు పడితే ఫైవ్ జీ వచ్చాక కేవలం ఐదు సెకండ్లలో సినిమా మొత్తం డౌన్లోడ్ అవుతుంది అంటే రోజుల తరబడి డౌన్లోడ్లపై గడిపే వారికి నిరంతరం ఆన్లైన్ గేమ్స్ ఆడేవారికి సోషల్ మీడియా యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి వాటితో వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఈ స్పీడ్ కొత్త ఊపునిస్తుంది ఫైవ్ జీతో ఊహించలేనంత ఇంటర్నెట్ స్పీడ్ మెరుగైన కెపాసిటీ కనెక్టివిటీ నాణ్యత సాధ్యపడతాయి ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో కేవలం డౌన్లోడ్ అప్లోడ్ స్పీడ్ మాత్రమే కాదు అనేక ఇతర అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా లేటెన్సీ చాలా ముఖ్యమైంది అంటే సెల్ ఫోన్ టవర్ దగ్గర నుండి సిగ్నల్ వెలువడిన తర్వాత అది ఎంత సమయానికి సంబంధిత ఫోన్ కి చేరుకుంటుంది అన్న విషయాన్ని లేటెన్సీ అంటారు ఇది తక్కువ ఉంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగ్గా ఉంటుంది ఇప్పటి వరకు మనం వాడుతున్న ఫోర్ జీ నెట్వర్క్ల విషయంలో లేటెన్సీ అనేది ఫిఫ్టీ మిల్లీ ఉంటే ఫైవ్ జీ విషయంలో ఇది కేవలం వన్ మిల్లీ మాత్రమే ఉంటుంది ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉన్న లు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పనిచేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అయితే మన దేశంలో ఫైవ్ జీ రాగానే త్రీ జీ ఫోర్ జీ లాంటివి లేకుండా పోవు మరో పదేళ్ల వరకు ఇండియన్ నెట్వర్క్ లో టూ జీ కూడా పనిచేస్తుంది ఇంటర్నెట్ సంబంధిత సర్వీసులు ఇప్పుడు డైలీ లైఫ్ లో ఓ భాగంగా మారిపోతున్నాయి ఈ తరుణంలో వేగవంతమైన ఇంటర్నెట్ చాలా అవసరంగా మారుతుంది అందుకే మొబైల్ సర్వీసులో ఫైవ్ జీ దిశగా శరవేగంగా ఉరకలు వేస్తున్నాయి కేవలం ఫైవ్ జీ నెట్వర్క్ వల్ల రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పాదకత సున్నా పాయింట్ రెండు శాతం పెరగబోతుందని అంచనాలు ఉన్నాయి తొందరలోనే స్మార్ట్ ఫోన్లకు ఫైవ్ జీ కళ రానుంది దీపావళిలోపే దేశంలో చాలా చోట్ల ఫైవ్ జీ సర్వీసులు రానున్నాయి ఇప్పటికే డెబ్బైకి పైగా దేశాల్లో వందలాది నగరాల్లో ఫైవ్ జీ నడుస్తుంది జీబీల్లోకి పెరిగిన నెట్ స్పీడ్తో విప్లవాత్మక మార్పులు రానున్నాయి మన దేశంలో రెండేళ్లలో దేశమంతా ఫైవ్ జీ సేవలు విస్తరించనున్నాయి ఇంటర్నెట్తో ప్రపంచంలో సమూలమైన మార్పులు వస్తే ఆ మార్పులు ఫైవ్ జీతో మరో కొత్త మలుపు తీసుకోబోతున్నాయి ఫైవ్ జీ లేదా ఫిఫ్త్ జనరేషన్ ఇంటర్నెట్ సర్వీస్ మరింత వేగం మరింత ఖచ్చితత్వంతో ఫైవ్ జీ అనేక రంగాల్లో సమూల మార్పులు తీసుకురాబోతోంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై రెండు దేశాల్లో నూట డెబ్బై పైగా టెలికాం ఆపరేటర్లు ఫైవ్ జీని లాంచ్ చేశాయి ఇప్పుడు భారత్లో కూడా అడుగుపెట్టింది ఫైవ్ జీ సర్వీసులతో ఇంటర్నెట్ ఆధారిత రంగాల్లో సమూల మార్పులు రావటం ఖాయం ఇప్పటికే సౌత్ కొరియా అమెరికా యుకే చైనా దేశాలు ఫైవ్ జీ టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లో ఫైవ్ వచ్చేసింది చైనాలో మూడు వందల యాభై ఆరు నగరాలు అమెరికాలో రెండు వందల తొంభై ఆరు నగరాలు ఫిలిపైన్స్ లో తొంభై ఎనిమిది సౌత్ కొరియాలో ఎనభై ఐదు కెనడాలో ఎనభై నాలుగు నగరాల్లో ఫైవ్ జీ సర్వీసులు పనిచేస్తున్నాయి వీటితో పాటు సౌదీ అరేబియా స్పెయిన్ యుఏఈ ఆస్ట్రేలియా జర్మనీ రుమేనియా దేశాలు కూడా న్యూ జనరేషన్ ఇంటర్నెట్ సర్వీసులతో దూసుకుపోతున్నాయి ఇప్పుడు మన దేశంలో బెంగుళూరు హైదరాబాద్ ఢిల్లీ ముంబై సహా పదమూడు నగరాల్లో ఫైవ్ జీ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పటికీ మన దేశంలో లక్షలాది మంది వినియోగదారులు టూ జీ సేవలనే వినియోగిస్తున్నారు గత రెండేళ్లలో పది కోట్ల మంది టూ జీ నుండి ఫోర్ జీ సేవలకు వచ్చారు ఇప్పుడు కోట్ల మంది ఫైవ్ జీ సేవలు అందుకోనున్నారు ఫైవ్ జీతో యూజర్లకు వేగవంతమైన ఇంటర్నెట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ వైద్య పారిశ్రామిక రంగాల్లో ఎన్నో మార్పులు రానున్నాయి ఎంటర్టైన్మెంట్ రంగంలో వర్చువల్ రియాలిటీ అగ్మెంటెడ్ రియాలిటీ ఎక్స్టెండెడ్ రియాలిటీ సౌకర్యాలు మొబైల్ ఫోన్లలోకి వస్తాయి విద్యా రంగంలో అనూహ్య మార్పులు వస్తాయి ఆన్లైన్ టీచింగ్ లో విద్యార్థులకు క్లాస్ రూమ్ లో ఉన్న అనుభూతి కలుగుతుంది కంటెంట్ సులభంగా అర్థమయ్యేలా బోధించడానికి సహాయపడుతుంది అటు వైద్య రంగంలో కూడా అనూహ్య మార్పులు వస్తాయి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అంబులెన్స్ కు కాల్ చేసిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి కూడా సమాచారం వెళ్తుంది డాక్టర్ ను అలర్ట్ చేస్తుంది వేగంగా ఆసుపత్రికి చేరే మార్గాన్ని సూచించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆసుపత్రుల వివరాలను తెలియజేస్తుంది ఫైవ్ జీ అందుబాటులోకి వస్తే డాక్టర్ రోగి ఒక దగ్గర లేకపోయినా కేవలం మొబైల్లో రియల్ టైం వీడియో ద్వారా చికిత్స లభించే ఛాన్స్ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా రోబోటిక్ సర్జరీల్లో మరిన్ని మార్పులు వస్తాయి ఆఫీసులో ఎదురుగా కూర్చున్నట్టుగా వర్చువల్ మీటింగ్స్ జరుగుతాయి సిబ్బంది మొత్తం ఆఫీస్కే వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండదు అటు వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పులు వస్తాయి వస్తు రవాణాను రియల్ టైంలో పరిశీలించొచ్చు గోదాములు పోర్టుల్లో ప్రతి వస్తువును ట్రాక్ చేయొచ్చు స్మార్ట్ గ్రిడ్ కాన్సెప్ట్ మరింత బలోపేతమవుతుంది దాంతో విద్యుత్ ఆదా అవుతుంది వ్యవసాయంలోనూ సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది మోటార్లను ఆన్ ఆఫ్ చేయడానికే కాకుండా పొలం తడిసిన వెంటనే అలర్ట్ చేసే రియల్ టైం మెకానిజం చౌకగా లభిస్తుంది డ్రోన్ల వినియోగం అత్యంత వేగంగా పెరుగుతుంది ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఫైవ్ జీతో సమూల మార్పులు రానున్నాయి వేగంగా దూసుకెళ్లే కార్లతో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ఫైవ్ జీ టెక్నాలజీ నెట్వర్క్ ను అనుసంధానం చేస్తున్నారు దీనివల్ల ఓ రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా సమాచారం అందించుకుంటాయి దీని ద్వారా తమకు ఎదురయ్యే ప్రమాదాలను ముందే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వాహనాల ప్రమాదాల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది ఎదురుగా రోడ్డుపై గుంతలు ఉన్నా రోడ్డుకు అడ్డుగా ప్రమాదకరమైన అడ్డంకులు ఉన్నా ముందుగా వెళ్లిన వాహనాల ద్వారా వెనక వచ్చే వాహనాలు తెలుసుకునే వెసులుబాటు ఫైవ్ జీ టెక్నాలజీతో కలిగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా పదమూడు లక్షల మంది మరణిస్తుంటే ఐదు కోట్ల మంది గాయాల పాలవుతున్నారు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని వచ్చే ఫైవ్ జీ కార్లతో ఈ ప్రమాదాలు గణనీయంగా పడిపోయే ఉంది ఇక విఆర్ గేమ్ ఆడాలనుకునే వారికి ఫైవ్ జీ చాలా అవసరం గూగుల్ డే డ్రీమ్ స్టేషన్ విఆర్ లాంటి గేమ్స్ ఫోన్లో ఆడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఇప్పటి వరకు వీడియో కాల్స్ మాత్రమే ప్రపంచం చూసింది కానీ ఫైవ్ జీతో ఇకపై హోలోగ్రాఫిక్ కాల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక యాగ్మెంటెడ్ రియాలిటీ ఎప్పుడో వచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికీ అందుబాటులోకి రాలేదు రానున్న ఫైవ్ జీతో ఈ కొరత తీరే అవకాశం ఉంది ఫోర్ జీలో కన్నా ఫైవ్ జీలో ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ చాలా వేగవంతం కానుంది ఇంటర్నెట్ థింగ్స్ విషయంలో ఫైవ్ జీ పూర్తిగా దూసుకుపోనుంది ప్రతి ఇంటిని ఓ స్మార్ట్ హోమ్ గా మార్చేయనుంది వీధి దీపాల దగ్గర నుంచి ఇంట్లో లైట్ల వరకు ప్రతిదీ ఫైవ్ జీ ద్వారా మారిపోనుంది ప్రణాళికతో మార్పులు చేస్తే నగరాలు గ్రామాలు పూర్తి స్థాయిలో స్మార్ట్ గా మారిపోయే అవకాశముంది ఫైవ్ జీ నెట్వర్క్ తో బ్యాంకింగ్ సెక్టార్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ చెబుతోంది ఆన్లైన్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేసింది దీంతో బ్యాంకులు ఏటీఎంల వద్ద జనాలు గుమ్మిగూడే అవకాశం తగ్గబోతోంది కొద్ది రోజుల్లో స్మార్ట్ ఫోన్ స్టేటస్ బార్లో మీకు ఫైవ్ జీ ఐకాన్ రాబోతోంది జులైలో స్పెక్ట్రం వేలం విజయవంతంగా ముగిసిన తర్వాత భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఫైవ్ నెట్వర్క్ కు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాయి అటు టెలికాం ఆపరేటర్లు రెడీగా ఉన్నాయి ఇటు చౌక ధరల్లోనే ఫైవ్ జీ మొబైల్ ఫోన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి అదే సమయంలో ఫోర్ జీ ఫోన్లలోని ప్రాసెసర్ ఫైవ్ జీ నెట్వర్క్ ప్రాసెసర్ అప్గ్రేడేషన్ తో పాటు సాఫ్ట్వేర్ మార్చుకోవాలి లేదంటే ఫైవ్ జీ ఫోన్లు కొనుక్కోవాలి సిమ్ కార్డు కూడా ఫైవ్ జీకి మార్చాలి ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలో చైనా తొలి స్థానంలో ఉంటే మనం రెండో స్థానంలో ఉన్నాం ఫైవ్ జీ రాకతో ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది ఇంటర్నెట్ వేగం కోసం సినిమాల డౌన్లోడ్ కోసమైనా ఫైవ్ అంటే కాదనే చెప్పాలి ఫైవ్ జీ అంటే సామర్థ్యం మన్నిక భద్రత నమ్మకం తెలివైన యంత్రాలు సరికొత్త ప్రమాణాలు మనిషి అనుభవాల్ని అనుభూతుల్ని ఒక కొత్త స్థాయికి చేర్చగల మార్గం ఇంటి నుంచి ఆఫీస్ వరకు వైద్యం నుంచి వ్యవసాయం వరకు దాదాపుగా అన్ని రంగాలను ప్రభావితం చేయగల శక్తి ఇన్నాళ్లు అక్కడక్కడా ప్రయోగాత్మకంగా మాత్రమే చూసిన వింతలు విశేషాలు ఊహలుగా ఉన్నవి ఇప్పుడు వాస్తవం కాబోతున్నాయి ఫైవ్ జీకి ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉందంటున్నాయి ఇప్పటికే దీన్ని వాడుతున్న దేశాలు మన దేశంలో కరోనా మహమ్మారి కారణంగా టెలికాం కంపెనీల ప్రణాళికలు అమలులో ఆలస్యమైంది ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి వస్తే రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలోని మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్స్ లో ఇరవై ఏడు శాతంగా ఉండే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి దేశంలో అరవై నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు వచ్చే ఐదేళ్లలో వారి సంఖ్య తొంభై కోట్లకు చేరవచ్చని ఓ అంచనా అయితే ఫైవ్ జీ సంగతి ఎలా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన సిగ్నల్స్ లేవు డేటా స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది నగరాల్లో కూడా కొన్ని చోట్ల నెట్వర్క్ సమస్యలు సాధారణం ఫైవ్ జీ వచ్చినంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు టెలికాం కంపెనీలు లాభాలతో పాటు కస్టమర్ల సమస్యల వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది దేశంలో కావాల్సినన్ని ఫోన్లు ఉన్నాయి కానీ సర్వీసులు మాత్రం అంతంత మాత్రమే చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తారు కానీ నెట్వర్క్ కనెక్టివిటీ మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది మరోపక్క ఫైవ్ జీ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి ఈ టెక్నాలజీ ఎక్కువగా రేడియో సిగ్నల్స్ పై ఆధారపడుతుంది అమెరికాలో ఫైవ్ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలు సీ బ్యాండ్ స్పెక్ట్రంలో భాగంగా ఉన్నాయి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు ఫైవ్ జీ రాకతో మన జీవితం ఇంటర్నెట్ తో మరింత అనుసంధానమవుతుంది కనుక వ్యక్తిగత సమాచారం భద్రత విషయంలో మరింత జాగ్రత్త అవసరం వైరస్ డేటా టెఫ్ట్ హ్యాకింగ్ బారణ పడే అవకాశం అధికమవుతుంది అలాగే విద్రోహ ఉగ్రవాద చర్యలకు ఆస్కారం ఉంటుంది కనుక దేశ భద్రత విషయంలో మరింత అప్రమత్తత అవసరం అవుతుంది ఓవరాల్ గా ఫైవ్ జీ అనేక సౌకర్యాలతో పాటు కొన్ని సమస్యలు కూడా తెస్తుంది వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఫైవ్ జీ రాగానే అన్ని సమస్యలు పరిష్కారం కావు ఎందుకంటే ఇప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ క్వాలిటీ అంతంత మాత్రమే ఫోర్ జీ అందుబాటులో రాని ప్రాంతాలు ఇంకా అనేక ఉన్నాయి నెట్వర్క్ ఉన్నట్టు కనిపించినా కాల్స్ కనెక్ట్ కావు కాల్ డ్రాప్ అవుతుంటుంది ఇవన్నీ టెలికామ్ ఆపరేటర్ల నిర్లక్ష్య ఫలితమే ఫైవ్ జీ వచ్చినంత మాత్రాన ఇవన్నీ పరిష్కారం కావు ఈ సమస్యలపై కూడా దృష్టి పెడితేనే దేశంలో అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యాలు అందుతాయి ఇది వాటి ఫోకస్ స్టేట్ ఇన్ టు టీవీ